ఆదివారం గణేష్ నిమజ్జన వేళ గల్లీ రోడ్ల వెంట నడక సాగేదిలా అని పెద్దపల్లి గణపతి భక్తుల బృందం ప్రశ్నిస్తుంది. పట్టణంలో ప్రతి రోడ్డు గుంతలమయం, బురదమయం, ఇంకా చెప్పాలంటే గతుకులమయంగా తయారైన రోడ్లపై గణపతిని సాగనంపడానికి అవస్థలు తప్పవంటున్నారు. నిమజ్జన యాత్రలో పాల్గొనే భక్తులు పాదరక్షలు వదిలి పొంగే భక్తి భావంతో నడక సాగించడం చూస్తుంటాం. ఇప్పుడు పట్టణ రోడ్లపై నడక నరకప్రాయంగా మారింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పట్టణ రోడ్ల దుస్థితిపై సిటీ కేబుల్ వార్తాకథనం. మహారాజా, గణపతి మహారాజా, మన్నించాలయ్యా. పెద్దపల్లి రోడ్ల దిక్కు చూడకుండ్రయ్యా. మా వాళ్ళు ఐతారం తమన్ని ట్రాక్టర్లో నిమజ్జనం కోసం తీసుకెళ్తుండ్రు. మీ నడుము పదిలం స్వామి పెద్దపల్లి రోడ్లని తవ్వేసి ఖరాబు చేసిండ్రు. మంచినీళ్ళు ఇస్తామని రోడ్లు తవ్విండ్రు. అందరికీ మంచినీళ్ళు సుతలం దిక్కులేదు. ఊరంతా ఖరాబైన రోడ్లను చూస్తే మనసు కలుక్కుమంటుందని ఎల్క స్వామి చెప్పిండు. ఈ పెద్దపల్లి బొందల రోడ్లల్లా మిమ్మల్ని మోసుడు శాత కాదని స్వర్గం పోయిండట ఎల్క స్వామి. ట్రాక్టర్లల్లా తరలిపోంగా తమరి గద కిరీటం కింద పడచ్చు స్వామి. నడుము నొప్పి సూత లేవచ్చు. తమరి తల్లి పార్వతమ్మ, మీ నాయన శంకర్లింగం స్వామి స్వర్గంలోకెళ్ళి ఇదంతా చూస్తుండ్రు. జరంత పైలంగా ట్రాక్టర్ల కూసో స్వామి మిషన్ భగీరథ కోసరం సడుగులన్నీ పొక్కలు పొక్కలు తవ్విండ్రు. గా గుత్తేదారుతోటి మళ్ళీ సిమెంటు సడుగులు వచ్చేదాకా మురద తువ్వల కట్టం తప్పదు స్వామి. ఈ రోడ్ల గురించి ఎవ్వరూ పట్టించుకుంటలేరు. తమరి కోసం కట్ట మీద మాత్రం లైట్ బుగ్గలు పెట్టిండ్రు. మళ్ళా చూస్తుండ్రు. గణపతి మహారాజా, మీరు మాత్రం గల్లీ గల్లీ చూసుకుంటూ పోండి. గలీజు రోడ్లన్నీ వచ్చే ఏడాదికైనా మంచిగా అయ్యేటట్టు చూడు వినాయక స్వామి. గా నాయకులకు మీరైనా చెప్పి సెలవు తీసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రాత కట్ట నరేందర్ది, మాట పెరక రమేష్ది.